స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఏమిటి? ఇండస్ట్రియల్ సెక్టార్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క డెవలప్మెంట్ కోసం స్పెషల్ ఎకనామిక్ జోన్ అని తీసుకొని రావడం జరిగింది. దీనికి లీగల్గా స్పెషల్ ఎకనామిక్ జోన్ చట్టం 2005 కింద రికగ్నేషన్ ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ కోసం నోడల్ ఏజెన్సీ. మరి ఓవరాల్గా ఈ చట్టం యొక్క ఎస్ఈజెడ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? అడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీని జనరేట్ చేయడం, వస్తువుల యొక్క సర్వీసెస్ యొక్క ఎక్స్పోర్ట్స్ కూడా, ఓన్లీ గూడ్సే కాదు సర్వీసెస్ కూడా, సర్వీస్ ఇండస్ట్రీ కూడా ఇక్కడ సెటప్ చేయొచ్చు, డొమెస్టిక్ మరియు ఫారెన్ సోర్సెస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని గ్యాదర్ చేయడము, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని పెంచడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడం. ఈ ఆబ్జెక్టివ్స్తో ఎస్ఈజెడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనే వాటిని తీసుకొని రావడం జరిగింది. మేజర్లీ దీని ద్వారా ప్రమోషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అనేది దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్గా చెప్పొచ్చు.